ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు. ఈరోజు దేవుడిచ్చు వాగ్దానము పరిశుద్ధ గ్రంథముల నుండి 18వ సంకీర్తన 33వ వచనము. ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయుచున్నాడు, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు. ఫ్రమ్ ది హోలీ బైబుల్ సామ్స్ 18:33. He makes my feet like the feet of the deer and sets me on my high places. కీర్తనకారుడైన దావీదు ఇక్కడ తన్ను దేవుడు ఏ విధంగా తన యొక్క శత్రువుల నుండి తన్ను తప్పిస్తా ఉన్నాడు ఒక మాటను వివరిస్తూ తన కాళ్ళను దేవుడు లేడి కాళ్ళ వలె చేసి ఉన్నాడు, ఉన్నతమైన స్థలములలో ఆయన నిలిపి ఉన్నాడని చెప్తా ఉన్నాడు. దేవుడు తన వారిని ఏ విధంగా వారి యొక్క శత్రువుల నుండి తప్పిస్తాడు అన్నది ఇక్కడ కీర్తనకారుడు చక్కగా వివరిస్తూ ఉన్నాడు. నిజమే, దేవుడు మనల్ని మన యొక్క శత్రువుల నుండి తప్పించువాడై ఉన్నాడు. ఆ యొక్క శత్రువులు నీ యొక్క ఆలోచనలు కావచ్చు, లేక నీ బంధువుల్లోనే ఎవరో ఒకరు నీ వంటే ద్వేషం కలిగిన వారు అయి ఉండొచ్చును, లేక నీ యొక్క అనారోగ్యము నీ శత్రువు, నీ బలహీనత నీ నీరసము, చెడు వ్యసనాలు, చెడు తలంపులు, భయంకరమైన ఆలోచనలు, ఇవన్నీ కూడా మనకు దుఃఖపెట్టేవి అన్నీ కూడా మన యొక్క శత్రువులు. కొందరికి నిత్యము నా ఆరోగ్యం ఏమైపోతుంది, నేను ఏమైపోతున్నాను అన్న చింతన, మరికొందరికి వారికి వచ్చే శాలరీ మీద చింతన, మరికొందరికి వారి ఉద్యోగం పట్ల చింతన, మరికొందరికి వారి యొక్క వ్యాపారంపై చింతన, మరికొందరికి చిన్న చిన్న విషయాలు ఎలా అంటే, అయ్యో నా వయసు పెరిగిపోతుంది, నా అందం తరిగిపోతుంది, నేను లావుగా అయిపోతున్నానే, నాకు బట్టదలు వచ్చేస్తుంది, నా జుట్టు ఊడిపోతుంది, ఇలా అనేకమైన చింతనతో మనం బాధపడుతూ కృంగిపోతూ ఉంటాము. మరికొందరికి వారి భవిష్యత్తుపై, వారి బిడ్డల భవిష్యత్తుపై, లేక భార్యాభర్తల మధ్యన అన్యోన్య సహవాసము లేక సమాధానము లేక మనస్పర్ధాలతో ఉండి ఆ యొక్క చింతన, లేక భర్త చెడు వ్యసనాలతో చెడు సాంగత్యము కలిగి ఉన్నప్పుడు తన భవిష్యత్తు ఏమవుతుందో, ఆరోగ్యం ఏమవుతుందో అనే చింతన, ఇవన్నీ కూడా మనల్ని క్రొంగదీసి బాధ పెట్టే మన శత్రువులు. అయితే దేవాది దేవుడు వాగ్దానము చేస్తూ ఉన్నాడు, అటువంటి యొక్క ఆలోచన అన్నిట్ల నుండి ఆయన మిమ్మల్ని తప్పిస్తాడు. ఉన్నతమైన స్థలములలో మిమ్మను, మీ కుటుంబాలని, మీ బిడ్డలను, మీ ఉద్యోగాలను, మీ వ్యాపారాలను దేవుడు ఉన్నత స్థానంలో నిలుపుతానని వాగ్దానము చేస్తూ ఉన్నాడు. మరి ఇంకా చింతనెందుకు, కృంగుదల ఎందుకు, ఇవన్నీ పక్కన పెట్టి దేవుని సన్నిధిలో చిన్ని ప్రార్థన మనము చేసుకుందాం. మన భాగ్యం ఎంతో గొప్పది, మన వంటి వారు ఎవరునూ లేరు. తను నమ్ముకున్న వారిను ఆయన ఎంత మాత్రము విడిచిపెట్టువాడు కాదు. ఇక మీదట నిన్ను ఎవరూ జయించలేరు. నీవు ఉన్నత స్థానంలో నుండువు, నీ కుటుంబము, నీ వ్యాపారము సమస్తము కూడా ఉన్నత స్థానంలో ఉంటుందని దేవుడు నీకు వాగ్దానము చేస్తూ ఉన్నాడు. మరి ఆలస్యం ఎందుకు, చిన్న ప్రార్థనని చేసుకుందామా? అతిమికిలిగా మమ్మల్ని ప్రేమించి మా మంచి తండ్రి యేసయ్య, మీకు వందనాలు. ప్రతిదినము నీ వాక్యముతో మమ్మల్ని బలపరుస్తూ మమ్మల్ని ఎంతగానో ధైర్యపరుస్తున్నావు మా యేసయ్య, మీకు ప్రత్యేకమైన వందనాలు. తండ్రి, ఈ దినమున వివాహము, నూతన గృహంలో ప్రవేశిస్తున్న వారిని, నూతన ఉద్యోగంలోకి ప్రవేశిస్తున్న వారిని, వ్యాపారం మొదలు పెడుతున్న వారిని, జన్మదినము జరిగించుకున్న వారు అందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదిస్తున్నారు, మీకు వందనాలు. అనేక సంవత్సరముల నుంచి ప్రభువ గర్భఫలం నిమిత్తమై సొంత గృహము, వ్యాపారము, ఉద్యోగము నిమిత్తం ప్రార్థన చేస్తున్న బిడ్డలకి సమాధానము దయచేయండి, వారి యొక్క ఆశలు నెరవేరుస్తున్నారు, మీకు వందనాలు. నాయన, విదేశాల్లోని బిడ్డలు వారి యొక్క కుటుంబాలను విడిచిపెట్టి ఉంటున్నారు, అటువంటి బిడ్డలకు ప్రభువ ఒంటరితనమును, డిప్రెషన్ను తొలగించి వారి యజమాని దృష్టిలోనూ, తోటి పనివారి దృష్టిలోనూ దయపొందే బిడ్డలుగాను ఉంచండి. వారికి ఎటువంటి అనారోగ్య సమస్యలున్నా, బలహీనతలున్నా ప్రభు అవన్నీ తొలగించండి, స్వస్థపరచండి. వారి యజమాని దృష్టిలో దయపొందే వారముగాను వారు ఉండడానికి కృప చూపించండి. ఒంటరిగా విడిచి వెళ్ళిన వారి యొక్క కుటుంబాలకి మీరు ఆదరణకర్తగాను, పోషణకర్తగాను మీరు ఉంటున్నారు, మీకు వందనాలు. నాయన, ఇదిగో ప్రభు అలా
అలాగనే ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్న బిడ్డలను పరీక్షలు రాస్తున్న బిడ్డలను వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు అనేకమైన అనారోగ్య సమస్యలు కిడ్నీలో స్టోన్స్ టీవీ క్యాన్సర్ షుగర్ ఎక్కువైపోయి బీపీ ఎక్కువైపోయి కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువైపోయి తన మెదడులో నరాలు యొక్క ఇబ్బందితో అనేకులు ఉన్నారు బలహీనతతో అనేకులు రక్తహీనత కలిగి ఉన్నవారు అనేకులు ఉన్నారు అనేకమైన ప్రభునైనా స్త్రీలకు సంబంధించిన అనేకమైన అనారోగ్యాలు ఇవన్నీ కూడా మీరు ముట్టి స్వస్థపరచండి బాబు నీకు వందనాలు మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులతో బాధపడుతున్న వృద్ధాప్యంలో ఉన్న వారిని కూడా ముట్టి స్వస్థపరచండి అప్పుడే పుట్టిన బిడ్డలు కూడా అనేకమైన అనారోగ్య సమస్యలు ఉన్నాయి తండ్రి అటువంటి బిడ్డలు కూడా మీరు ముట్టి స్వస్థపరచండి నాయన నా కుటుంబాల్లో మనస్పర్ధాలు కలహాలు గొడవలు చిన్న భిన్నమైపోయిన కుటుంబాల్లో ఇంటిని విడిచి వెళ్ళిపోయిన వారు అనేకులు ఉన్నారు ప్రవారందరినీ తిరిగి మీరు సమకూర్చండి నాయన ఇదిగో ప్రభు హాస్పిటల్లో అడ్మిట్ అయిన బిడ్డలు అనేకులు అనేకమైన సమస్యలతో బాధపడుతున్నారు కరోనాతో అలాగనే ప్రభు అనేకమైన ఇన్ఫెక్షన్స్తో ఎలర్జీస్తో వారందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరచండి నిద్ర లేకుండా ప్రభు అనేకమైన చెడు ఆలోచనలు చెడు తలంపులు చెడు సాంగత్యములు వ్యసనాలు వీటి అన్నింటిలో నుంచి కూడా తప్పించి నాయన వారికి మంచి ఆరోగ్యమును తిరిగి నీ సన్నిధికి నడిపించండి మీకు వందనాలు నాయన ఏ బిడ్డ ఏ యొక్క తండ్రి నాయన సమస్యతో వచ్చినప్పుడు వారందరికీ నెమ్మదిని సమాధానం దయచేయండి ఈ పరిచర్య అనేకుల వరకు చేరడానికి కృప చూపించండి మమ్మల్ని అందరినీ దీవించి ఆశ్రవదించమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్. విష్ యు ఎ హ్యాపీ క్రిస్మస్. గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. ఉన్నత స్థలంలో దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను మీరు చేసే ప్రయత్నాలను ఉద్యోగాలను వ్యాపారం నిలబెట్టబోతున్నాడు. ఆమేన్.